ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కోసం అంజనీ పుత్రుడి గుడిలో కేతం రెడ్డి చేసిన పూజలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. కరోనా ఎవరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడటంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యంగా మళ్ళీ ఉత్తేజంగా బయటికి రావాలంటూ కూడా పూజలు యాగాలు యజ్ఞాలు చేసే పరిస్థితి. సో నెల్లూరు జిల్లాలో కూడా ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు భారీ ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, నెల్లూరు సిటీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో చెప్పండి, ఏంటి కరోనా కారణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడడంతో ఎలాంటి ఆందోళన వ్యక్తం అవుతుంది జనసేన శ్రేణులు? ఖచ్చితంగా ఈరోజు ప్రజా దళపతి జనసేన పార్టీ అధ్యక్షులు మా సుప్రీం పవన్ కళ్యాణ్ గారు విధంగా కరోనా పాజిటివ్ రావడం అనేది చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా ఆయన వెంటనే కోలుకోవాలని చెప్పి ప్రత్యేక ప్రార్థనలు పూజలు కూడా నిర్వహిస్తున్నాం. మొన్న ఏదైతే తిరుపతి ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బహిరంగ సభకు ఏదైతే వచ్చారో దాంట్లో భాగంగా జనం మధ్యలో ఏదైతే నడిచారో ఆ రోజు నుంచి ఆ పక్క రోజు నుంచి కూడా ఆయనకున్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, అందరికీ కరోనా పాజిటివ్ రావటం, వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా రెండో బహిరంగ సభకి రాలేనటువంటి పరిస్థితి, క్వారంటైన్లోకి వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు అనుకోని పరిణామాల్లో భాగంగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఇష్టపరమైనటువంటి సంతపేట ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి యొక్క దేవస్థానంలో వారి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారి తల్లిగారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, చిన్నప్పటి నుంచి ఆ గుడికి వారికి అనుబంధం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా నమ్మేటటువంటి కుటుంబం, మేమందరం కూడా ఆంజనేయ స్వామి భక్తులము. ఆంజనేయ స్వామి ఇటువంటి కరోనా బారి నుంచి బయట వేయాలని చెప్పి ఈరోజు కేతంరెడ్డి వినోదరెడ్డి గారు కరోనా పాజిటివ్, లంగ్స్లో ఊపిరితిత్తుల్లో కొంత నెమ్ము చేరింది, ఇలాంటి వార్తలంతా కూడా ఆందోళన కలిగిస్తున్నాయి కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా ఆందోళనకరమైనటువంటి విషయం ఇది. కరోనా అనేది అనుకోని పరిణామాల భాగంగా ఎవరికి అతీతంగా కానట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రావటం, గుండెలో నెమ్ము చేరటం, ఒళ్ళు నొప్పులుగా ఉండటం, ఫీవర్ రావటం, ఇవన్నిటికి కూడా రామ్ చరణ్ తేజ్ గారు కావచ్చు, ఉపాసన గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అపోలో హాస్పిటల్ నుంచి ప్రత్యేకమైనటువంటి టీంని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రం ఉందో ఆ వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. డాక్టర్స్ పర్యవేక్షణలో పూర్తిగా ఎవరికి కూడా ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్క జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇప్పుడు వరకు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన త్వరితగతిని కోలుకుంటారు. మనందరికి కూడా వినోదరెడ్డిగా ఈరోజు ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి గుడి నెల్లూరు ఇక్కడ ఏమి కార్యక్రమాలు జరిగాయి? ఈరోజు అభయాంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఆకు పూజ, తమలపాకులతో ప్రత్యేక పూజల్ని నిర్వహించాం. అదేవిధంగా ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వడమాలను కూడా ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జన్మ నక్షత్రం అయినటువంటి పూర్వాషాఢ నక్షత్రం మీద, అదేవిధంగా గోత్రం మీద కూడా ఈరోజు ప్రత్యేక అర్చనలు పూజలు దాదాపుగా గంట పైచలకు చేశాం. 101 టెంకాయలు కూడా కొట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవశ్యంతో ఈరోజు ఆయన వెంటనే కోలుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తాం. మొత్తం మీద అయితే నెల్లూరు సిటీ నాయకులు జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులో ఫేమస్ టెంపుల్ సంతపేట ఆభయ ఆంజనేయ స్వామి గుడిలో ఆకు పూజ, వడమాల ఇవన్నీ కూడా శాస్త్రబద్ధంగా చేయడం, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకర్షించడం. సో పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్తో పాటుగా ముఖ్యంగా జనసేన పార్టీలో మొదటి నుంచి కూడా వినట్టు నడుస్తున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు కూడా తలరావడం ఈరోజు చెప్పుకోదగ్గ విశేషం. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జునతో దినకర్ రాజు, మహా న్యూస్, నెల్లూరు.